హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1386కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు, రేపు మధ్యాహ్నం మన ఛానల్లో బడ్జెట్ ప్రొజెక్టర్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అలాగే రివ్యూ అయితే రాబోతుంది. ఎవరైతే ప్రొజెక్టర్ కొనాలి అది కూడా బడ్జెట్లో అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో బాగా నచ్చుతుంది. చూడండి, బాగుంటుంది వీడియో అయితే, చాలా బాగుంటుంది. మరి వీడియో చూడాలంటే ఏం చేయాలి? ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన బెల్ ఉంది కదా, దాన్ని 4 పీకి సావదొబ్బేయండి. ఎవరికి నోటిఫికేషన్ కూడా పంపించట్లేదు. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూస్తే మనకి క్వాల్కామ్ నుంచి, క్వాల్కామ్ మనకి ఎప్పుడు కొత్త జనరేషన్ ప్రాసెసర్లు తీసుకొచ్చేటప్పుడు డిసెంబర్ నెలలో కూడా తీసుకొస్తారు. లాస్ట్ టైం కూడా మనకి డిసెంబర్ నెలలోనే తీసుకొచ్చింది. ఈసారి మాత్రం మనకి అక్టోబర్లో స్నాప్డ్రాగన్ సమ్మిట్ని అయితే జరగబోతున్నారు. సో ఇక్కడ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8th generation 3 ప్రాసెసర్ అయితే లాంచ్ అవ్వచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా అయితే ఇప్పుడు మనకి వచ్చేసినాయి. సో మనకి అక్టోబర్ 24 నుంచి 26 వరకు మనకి ఈ సమ్మిట్ అయితే జరగబోతుంది. అంటే ఈ లెక్కను చూస్తే మనకి ఈసారి కొన్ని ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఎర్లీగానే వచ్చే అవకాశం ఉంది. అంటే అక్టోబర్లో వీళ్ళు తీసుకొస్తున్నట్టు నవంబర్ ఆర్ డిసెంబర్లో మనకి ఎర్లీగానే చాలా ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి వాట్సాప్ గ్రూప్ ప్రొఫైల్ ఐకాన్స్ మీద ఇంతకుముందు వర్క్ చేసింది. దానికి సంబంధించిన బీటా టెస్టింగ్ కూడా కొంతమందికి రోల్అవుట్ కూడా చేసింది. తర్వాత ఏమనుకుందో ఏమో కానీ దాన్ని మళ్ళీ ఆపేసిందనమాట. సో గ్రూప్ ఐకాన్ అంటే, ప్రొఫైల్ ఐకాన్ అంటే మనకి ఆల్రెడీ టెలిగ్రామ్లో ఉంది. గ్రూప్లో ఎవరైతే పోస్ట్ చేస్తుంటారో లేకపోతే ఎవరైతే చాట్ చేస్తుంటారో వీళ్ళ తాలూకా ఐకాన్ అనేది, ప్రొఫైల్ ఐకాన్ మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. సో అటువంటి ఫీచర్ని ఇప్పుడు వాట్సాప్ కూడా తేవాలనుకుంది. ఎంతముందు ఎప్పుడో దీన్ని టెస్ట్ చేసింది, మధ్యలో ఆపేసింది, మళ్ళీ ఇప్పుడు దాన్ని రిజ్యూమ్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. మళ్ళీ ఈ ఫీచర్ని త్వరలో మళ్ళీ బీటా యూజర్స్కి అయితే రోల్అవుట్ చేయబోతుందంట. ప్రస్తుతానికి దీన్ని ఐఓఎస్లో సో టెస్ట్ అయితే చేస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి షౌమీ 13 అల్ట్రా గ్లోబల్ లాంచ్ డేట్ అయితే కన్ఫామ్ అయిందనమాట. అఫీషియల్గా ఇప్పుడు షౌమీ అయితే కన్ఫామ్ చేసింది. సో దీని ప్రకారం మనకి జూన్ 8th తారీఖున ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్ సంబంధించిన యూరప్ ప్రైస్ అండ్ చైనా ప్రైస్ కూడా బయటకు వచ్చింది. యూరప్లో దీని ప్రైస్ వచ్చేసరికి 133,200 రూపాయలు ప్రైస్ పెట్టబోతున్నారు. 12 GB 512 GB వేరియంట్. అదే చైనాలో చూస్తే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ పెట్టారు యూరప్తో కంపేర్ చేస్తే. అక్కడ 12 GB 256 GB వేరియంట్ 71,600 రూపాయలు ప్రైస్ పెట్టారు. సో దగ్గర దగ్గర 40% ఎక్స్ట్రానే యూరప్లో ప్రైస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ నువ్వు చూస్తే మనకి డాగీ ర్యాట్, ఇటువంటి మాల్వేర్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్లో ఫేక్ ఐడెంటిటీతో అయితే ఎంటర్ అవుతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో మామూలుగా ఫిషింగ్ అటాక్ అంటే ఏదో ఒక లింక్ పంపిస్తుంటారు. సో ఆ లింక్ని క్లిక్ చేసి ఫిషింగ్ అటాక్ అయితే గురవుతూ ఉంటారు. సో కొంతమంది ఇలాగ క్లిక్ చేయట్లేదు. అందువల్ల ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఫేక్ ఐడెంటిటీతో తీసుకొస్తున్నారన్నమాట. అంటే పాపులర్ యాప్స్ వీటి ఐడెంటిటీతో అయితే వస్తున్నాయంట. అందులో చూస్తే యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, చాట్ జీపీటీ, ఒపేరో మినీ, ఇన్స్టాగ్రామ్, ఇలాగ కొన్ని అప్లికేషన్స్ని బేస్ చేసుకొని ఇవి ఫేక్ అప్లికేషన్. చూడడానికి మనకి సేమ్ మనకి యూట్యూబ్ అప్లికేషన్ ఎలా ఉందో అలాగే యూట్యూబ్ అప్లికేషన్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ లాగా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది అనమాట. ఇటువంటి లింకులను అయితే పంపిస్తున్నారు. సో మనం వాటిని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత, ఒకసారి మనం యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నాక మనకి యాక్సెస్ అడుగుతుంటుంది కదా, కాంటాక్ట్స్ అలాగే డేటా యాక్సెస్ అడుగుతుంటాయి. సో మనం ఏం చేస్తాం, పర్మిషన్స్ అన్ని అలో అయితే ఇచ్చేస్తుంటాం కదా. అలా పర్మిషన్స్ ఎప్పుడైతే అలో ఇచ్చేస్తాం అక్కడ నుంచి వీళ్ళు రిమోట్లీ మన మీద అటాక్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారంట. సో మన డేటా అంతా లాగేస్తారు. అంటే ఫొటోస్ లాగేస్తారు, వీడియోస్ లాగేస్తారు, కాల్ లాగ్, కాల్ రికార్డింగ్స్, వీడియోస్ ఏముంటే అవి మొబైల్లో మొత్తం అంతే లాగేస్తూ, అలాగే ప్రమేయం లేకుండా కెమెరాను ఆన్ చేయడం లేకపోతే మైక్ను ఆన్ చేయడం. సో అవసరమైతే మన మొబైల్ నుంచి కాల్ కూడా చేయగలనమాట. ఇటువంటి రిమోట్లీ అటాక్ అయితే చేస్తారని చెప్పి తెలుస్తుంది. ఇలాంటి అప్లికేషన్స్కి సంబంధించి సబ్స్క్రిప్షన్ కూడా టెలిగ్రామ్లో అమ్ముతున్నారంట. అంటే మీకు ఎవరి మీదైనా స్పై చేయాలనుకోండి, ఇలాంటి అప్లికేషన్స్ని మనకి పంపిస్తారు. వాళ్ళ దగ్గర మనం డబ్బులు ఇచ్చి కొనుక్కున్న తర్వాత ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళకి ఇలాంటి అప్లికేషన్ పంపించి వాళ్ళ డేటాని యాక్సెస్ చేసే విధంగా వీళ్ళు ఇటువంటి సబ్స్క్రిప్షన్ కూడా అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. సో అందువల్ల ప్లేస్టోర్లో తప్పితే బయట నుండి వచ్చే ఏ అప్లికేషన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోమాకండి. సో అది మీ డేటాని దొంగిలించడంతో పాటు మీ ప్రైవసీని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ నువ్వు చూస్తే ఫేస్బుక్ని ఉపయోగించి కొంతమంది హ్యాకర్స్, వీళ్ళు కూడా కొత్త పద్ధతుల్లో హ్యాకింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళలాంటి ఒక ప్రొఫైల్ని అయితే క్రియేట్ చేస్తున్నారంట. క్రియేట్ చేసి వాళ్ళు మన ఫ్రెండ్స్ లిస్ట్లో ఉండి మనకి మెసేజ్ వచ్చినట్టుగా ఫేస్బుక్ నుంచి వీళ్ళు మెసేజ్ అయితే పంపిస్తారు. మనం ఏం చేస్తాం, సో ఫ్రెండ్స్ నుంచి మెసేజ్ వచ్చేసరికి ఓకే మనకు తెలిసినోళ్ళే కదా అని చెప్పేసి మెసేజ్ ఓపెన్ చేసి చదువుతాం. సో అక్కడ వచ్చేసరికి వీళ్ళు టార్గెట్ ఏమని చేస్తున్నారంటే, ఎవరో మన ఫ్రెండ్ సర్కిల్లో ఎవరో తెలిసిన వాళ్ళు చనిపోయినట్టుగా వీళ్ళు ఒక లింక్ను పంపించి, చూసారా ఎంత దారుణంగా చనిపోయారని చెప్పి ఆ లింక్ని అయితే పంపిస్తున్నారంట. సో కొంతమంది తెలియక ఆ లింక్ని క్లిక్ చేసిన తర్వాత, ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని యాక్సెస్ అయితే అడుగుతుంది. ఆ యాక్సెస్ ఇచ్చిన తర్వాత వెంటనే వితిన్ సెకండ్స్లో ఫేస్బుక్ని హ్యాక్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మన ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనకు మెసేజ్ వచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా ఐడెంటిఫై చేసుకొని ఇలాంటి లింకులు వస్తే మాత్రం క్లిక్ అయితే అసలు చేసుకోకండి. చూసారా వీళ్ళకి ఎన్ని తెలివితేటలు వస్తున్నాయి ఒక్కొక్కడికి. ఇక నెక్స్ట్ నువ్వు చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ S23 అలాగే S23 ప్లస్,
ఈ రెండు మొబైల్స్లోని కెమెరాలో కొన్ని బ్లర్ ఇష్యూస్ ఉన్నాయని ఇంతకుముందు కొంతమంది యూజర్స్ రిపోర్ట్ అయితే చేశారు. సో ఇప్పుడు శాంసంగ్ అయితే దాన్ని అంగీకరించిందనమాట. యాక్చువల్గా ఈ రెండు మొబైల్స్లో మనకి 50 MP మెయిన్ సెన్సార్ అయితే ఉంటుంది. ఈ సెన్సార్తో మనకి కొంచెం క్లోజప్లో ఏదైనా ఫొటోస్ని ఆబ్జెక్ట్స్ని కానీ ఫోటో తీస్తుంటే వన్ సైడ్ మనకి రౌండ్గా అంటే ఒక బ్లర్గాను లేకపోతే అర్ధ ఆకారంలో బ్లర్గా పడటం అయితే జరుగుతుందంట. సో దీనికి ఇప్పుడు శాంసంగ్ చెప్తుంది ఏంటంటే ఇందులో అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఏదైతే ఉందో సెకండరీ సెన్సారు, సో ఈ సెన్సార్ ఎక్కువ అపాచ్యూర్తో అయితే వీళ్ళు ఇచ్చారంట లో లైట్ కండిషన్లో బెటర్ ఇమేజెస్ క్యాప్చర్ చేయడం కోసం. సో ఆ సెన్సార్ వల్ల ఇటువంటి ఇష్యూస్ వస్తున్నట్టుగా శాంసంగ్ అయితే అంగీకరించింది. రాబోయే కొత్త అప్డేట్ ద్వారా ఈ ఇష్యూని అయితే ఫిక్స్ చేస్తామని చెప్పేసి అయితే శాంసంగ్ చెప్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మళ్ళీ మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్ ఇప్పుడు గ్లోబల్ సెక్యూరిటీ సెంటర్ పేజ్ని అయితే ఓపెన్ చేసిందనమాట. మొత్తం మన ఇండియాకి సంబంధించిన 10 మేజర్ లాంగ్వేజెస్ని ఇంక్లూడ్ చేస్తూ వీటిని అయితే తీసుకొచ్చింది. స్పామ్ వాట్సాప్ ద్వారా జరిగే మోసాల గురించి మనకి ఇక్కడ వివరిస్తుంటారనమాట. ఎక్కడి నుంచి అయినా అన్నోన్ నెంబర్ నుంచి మనకి స్పామ్ మెసేజ్ వచ్చినప్పుడు సో ఇది మనం అలర్ట్ చేస్తుంది, మనకు కావాల్సిన లాంగ్వేజ్లో మనం దాన్ని చదువుకొని వారు కావాలంటే వాటిని రిపోర్ట్ కూడా చేయవచ్చు. ఇటువంటి సెక్యూరిటీ అప్డేట్ని అయితే ఇప్పుడు మొత్తం 10 లాంగ్వేజెస్లో, ఇండియాకి సంబంధించిన 10 లాంగ్వేజెస్లో అయితే రోల్ అవుట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక నెక్స్ట్ చూస్తే మోటో రేజర్ 40 and 40 Ultra ఈ రెండు ఫోల్డింగ్ మొబైల్స్ని అయితే మోటోరోలా నిన్న అయితే లాంచ్ చేసిందనమాట. సో ఈ రెండిట్లోనూ మనకి డిస్ప్లే సైజెస్ ఒకటే ఉంటాయి, 6.9 inches ఫుల్ హెచ్డీ ప్లస్ యామ్లో డిస్ప్లేస్ అయితే వస్తాయన్నమాట. అవుట్ సైడ్ డిస్ప్లే వచ్చరికి రేజర్ 40లో మనకి డిస్ప్లే సైజ్ చిన్నదే ఉంటుంది, 1.5 inches ఉంటుంది, ఇది కూడా యామ్లోడ్ డిస్ప్లేనే. అల్ట్రాలో డిస్ప్లే సైజ్ పెద్ద ఉంటుంది, 3.6 inches ఉంటుంది ఇది. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ యామ్లోడ్ డిస్ప్లేతో అయితే అవుట్ సైడ్ డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. సో పీపీఎంకి చాలా థిక్గా అయితే ఉంటుంది. అలాగే రీఫ్రెష్ రేట్ కూడా అవుట్ సైడ్ డిస్ప్లేకి 144 Hz వరకు మనకి రీఫ్రెష్ రేట్ అయితే ఇస్తున్నారు. సో మనకి అవుట్ సైడ్ డిస్ప్లేతోనే మనం ఇన్సైడ్ డిస్ప్లేలో చేసే పనులన్నీ చేయవచ్చు అనమాట. రేజర్ 40లో స్నాప్డ్రాగన్ 7th generation 1 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 64 MP 13 MP రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 MP ఉంటుంది. 4200 mAh బ్యాటరీ, 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, అలాగే 8 W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. అల్ట్రా చూస్తే స్నాప్డ్రాగన్ 8+ generation 1 ప్రాసెసర్. రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్లో మెయిన్ కెమెరా 12 MP ఉంటుంది, ఓఐఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంటుంది. సెకండ్ కెమెరా 13 MP వస్తుంది. ఫ్రంట్ కెమెరా 32 MP ఉంటుంది. ఇంకా బ్యాటరీ చూస్తే 3800 mAh బ్యాటరీ, 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 5 V వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ వస్తున్నట్టుగా తెలుస్తుందన్నమాట. సో కొద్దిగా కొన్ని స్పెసిఫికేషన్స్ పరంగా చూస్తే రేజర్ 40 బెటర్గా ఉంది అల్ట్రాతో కంపేర్ చేస్తే, కొన్ని బ్యాటరీ కానీ మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్లో కానీ అలాగ కొన్ని వాటిల్లో. ఇక వీటి ప్రైజెస్ కనుక చూస్తే పర్వాలేదు, వీళ్ళు చైనాలో మంచి ప్రైజ్లోనే తీసుకొచ్చారని చెప్పొచ్చు. రేజర్ 40 8GB 128GBతో స్టార్ట్ అవుతుంది, 46,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. అల్ట్రా 8GB 256GBతో వస్తుంది, 66,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారన్నమాట. రెండింటి ప్రైజ్ మంచి ప్రైజ్లోనే తీసుకొచ్చారని చెప్పొచ్చు. మైబీ నేను కూడా ఇండియాలోకి వచ్చేసరికి అల్ట్రా ప్రైజు దగ్గర దగ్గర 80,000 రూపాయలకి వెళ్ళే అవకాశం ఉంది. రేజర్ 40 60,000 ఆ ప్రైజ్లో తీసుకొస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ రోజు చూస్తే మనకి శాంసంగ్ గెలాక్సీ S23 Ultra లాంచ్ అయినప్పుడు 125,000 రూపాయలతో లాంచ్ చేశారు. ఇప్పుడు మన ఇండియాలో దీని ప్రైస్ వచ్చేసరికి 106,000 రూపాయలకి ఏమైతే దొరుకుతుంది. అయితే ఈ మొబైల్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు ఎంత అనేది కౌంటర్ పాయింట్ అయితే తీసుకొచ్చిందనమాట. $469 అయితే అవుతుందంట, అంటే దగ్గర దగ్గర 39,000 రూపాయల వరకు దీన్ని తయారీకైతే ఖర్చు అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది మనకి యుఎస్లో చూసినట్టయితే 98,300 రూపాయలకి అయితే అమ్ముతున్నారు. సో అంటే మంచి ప్రాఫిట్తోనే అమ్ముతున్నారని చెప్పేసి అయితే కౌంటర్ పాయింట్ అయితే చెప్తుంది. మన ఇండియాలో చూస్తే యుఎస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు చూస్తే 8,000 రూపాయలు ఎక్స్ట్రా అయితే ఉందన్నమాట. అంటే మన ఇండియాలో ట్యాక్స్లు కూడా కొంచెం ఎక్కువే కదా, సో అందువల్ల కొంచెం ఎక్కువగానే అమ్ముతూ ఉంటారు వీళ్ళు. అయితే లాభం ఎలా ఉంటుందో ఖర్చు కూడా అలాగే ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్కి చాలా ఖర్చు పెడుతూ ఉంటారు. ఇక నెక్స్ట్ నువ్వు చూస్తే మనకి మెటాక్విస్ 3 లాంచ్ చేసిందనమాట. సో ఇంతకుముందు ఒకసారి వర్చువల్ రియాలిటీతో వచ్చేది కదా, ఇది మిక్సిడ్ రియాలిటీతో అయితే ఈసారి మెటా అయితే తీసుకొచ్చింది. ప్రైస్ కూడా మంచి ప్రైస్లో తెచ్చింది, బట్ ఒకసారి మన ఇండియాలో ఈ ప్రైస్లో అయితే తీసుకురాదు. ఆల్రెడీ మనం మెటాక్విస్ 2ని మన ఛానల్లో అన్బాక్స్ కూడా అయితే చేసాము, కుదిరితే ఇది కూడా అన్బాక్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇందులో స్నాప్డ్రాగన్ XR3 చిప్ సెట్ని అయితే యూజ్ చేశారు. లాస్ట్ టైం తీసుకొచ్చిన దాంట్లో XR2 చిప్ సెట్ని అయితే యూజ్ చేశారనమాట. సో లాస్ట్ టైం తీసుకొచ్చిన క్విస్ 2తో కంపేర్ చేస్తే ఇందులో మనకి హైయర్ రెజల్యూషన్ డిస్ప్లే అయితే చూడడానికి ఉంటుందంట. 40% ఆప్టికల్ ప్రొఫైల్, సైజ్ పరంగా చిన్నదైతే ఉంటుందన్నమాట, అంటే ఎక్కువ వెయిట్ కూడా ఉండకపోవచ్చు. దీని ప్రైస్ చూస్తే అక్కడ 41,200 రూపాయల ప్రైస్ పెట్టారు, 128GB వేరియంట్. ఇందులో 256GB వేరియంట్ కూడా ఉండొచ్చు, మరి దాని ప్రైస్ అయితే తీసుకురాలేదు. మినిమం 256GB అయితే ఉండాలి, ఎక్కువ అప్లికేషన్స్ అవి ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో V29 Lite ఈ మొబైల్ని అయితే గ్లోబల్గా లాంచ్ అయితే చేసింది. సో ఈ మొబైల్లో మనకి 6.78 inches 120Hz డిస్ప్లే, రీఫ్రెషర్తో యామ్లో డిస్ప్లే అయితే ఉంటుంది. క్వాకామ్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వస్తుంది. రేర్ సెట్ మనకి 64+2+2 ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటే, ఫ్రంట్ కెమెరా 16 MP ఉంటుంది, 5000 mAh బ్యాటరీ, అలాగే 44 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ వస్తుందన్నమాట. సో మన ఇండియాలో వచ్చేసరికి ఈ మంతే V29 సిరీస్ని అయితే లాంచ్ చేయబోతుంది అనమాట వివో వచ్చేసరికి. సో
అప్పుడే మనకి ఈ మొబైల్ కూడా మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ నువ్వు చూస్తే మనకి iQoo నియో 7 ప్రో ఇండియా లాంచ్ డేట్ అయితే బయటకు వచ్చింది అనమాట. అఫీషియల్ గా అయితే iQoo ఇండియాకి సంబంధించిన సీఈఓ లాస్ట్ మంత్ దీనికి సంబంధించిన ట్వీట్ అయితే చేశాడు. iQoo నియో మొబైల్స్ అయితే మన ఇండియాలోకి రాబోతున్నట్టుగా. సో దీన్ని జూన్ 20 లాంచ్ చేయవచ్చు అని చెప్పేసి ఇప్పుడు మనకి డేట్ అయితే లీక్ అయింది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.